ప్రభు నందు ప్రియమైన సోదరుడా సోదరి, సత్య సువార్త సందేశాలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమమందు దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాన్ సైగిల్ మనోజ్ కుమార్ గారు దైవవాక్య సందేశాలను అందిస్తారు. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, నేటి మన ధ్యానము నిమిత్తమై బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండము మొదటి అధ్యాయము 31వ వచనము, అదే రీతిగా ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మొదటి అధ్యాయం 31. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ఆదికాండము 6:6. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి హృదయములో నొచ్చుకొనెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, ఇదో మరొక మారు నీ వాక్య సత్యములను ఇదిగో నీ ప్రేమైనటువంటి బిడ్డలతో కలిసి ధ్యానము చేసుకునగలిగినటువంటి భాగ్యమును నీవు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఇదిగో వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డ యొక్క హృదయముతో మీరే మాట్లాడండి. వాక్య సత్యములను గ్రహించి వారిలో ఉన్నటువంటి ప్రతి తప్పిదమును సరిచేసుకొని నీకు ప్రేమైన బిడ్డలుగా సాగి వెళ్ళగలిగిన ధన్యతను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, చదవబడినటువంటి యొక్క రెండు వాక్య భాగములలో మరి గత ఎపిసోడ్లో మరి దేవుడు సృష్టిని బట్టి ఎందుకు ఆయన సంతోషించుచున్నాడనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నామండి. సృష్టిలో ఉన్నటువంటి భూమి, జీవరాశులు, నీళ్లు, ధూళి, మరి సూర్యచంద్రులు, గాలి, సముద్రము, ఆకాశములో ఉన్నటువంటి పక్షులు, మరి సముద్రములో జీవించేటువంటి జీవరాశులు, ఇవన్నీ కూడా దేవుని యొక్క మాటను వింటూ దేవుని యొక్క మాట ఆయన ఏమి సెలవిస్తే దాని ప్రకారమే అవి సాగి వెళుచు ఉన్నాయనేటువంటి సత్యాన్ని మరి బైబిల్ ఆధారాల ద్వారా మరి గత ఎపిసోడ్లో మనం ధ్యానం చేసుకున్నామండి. మరి ఈ దినాన దేవుని వాక్యములో దేవునిచే చెప్పబడినటువంటి ఈ మాట, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి హృదయములో నొచ్చుకొనెను. మరి ప్రియమైనటువంటి వారలారా, గమనించండి, ఇక్కడ సృష్టి యావత్తు కేవలము దేవుని యొక్క నోటి మాట ద్వారా మాత్రమే చేయబడినదండి. కానీ నరుడు దేవుని యొక్క స్వహస్తములతో, దేవుని యొక్క చేతి పనిగా, మరి దేవుని యొక్క స్వరూపములో ఒక ప్రత్యేక ప్రణాళికతో రూపొందించబడినటువంటి వాడని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉన్నదాన్ని. అయితే ఇంత కష్టపడి దేవుడు నరుని తయారు చేసి మరి ఆ నరుని ఉద్దేశించి ఇలాంటి మాట మాట్లాడుతున్నాడనంటే అందులో ఉన్నటువంటి సత్యమేదో మనం గ్రహించాలా? మరి ఈ సమయంలో దేవుడు మరి నరులను చూచి ఎందుకు ఆయన సంతాప పడుచున్నాడు? ఆయన సంతాప పడడానికి కారణమేంటి? మరి నరుల ప్రవర్తన, నరుల యొక్క మరి క్రియలు, నరుల యొక్క ఆలోచనలు, నరుల యొక్క జీవనస్థితి, ఇవన్నీ కూడా మరి దేవునికి దుఃఖాన్ని కలిగించేటివిగా ఉన్నాయని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నదండి. మరి మొదటి నుంచి కొన్ని మాటలను నేను ఈ సమయంలో మీతో నేను పంచుకోవడానికి ఆశపడుతున్నానండి. దేవుడు నరుని గూర్చి ఎందుకు సంతాపపడుచున్నాడు? మొదటి మాటగా చూద్దామండి, దేవుడు తినవద్దని ఆజ్ఞాపించినటువంటి మరి ఫలమును తిని దేవుని మాటను మీరినటువంటి వారుగా ఉన్నారు. ఆదికాండములోని 2:17 వచనము, అదే రీతిగా 3:6 వచనము, ఈ రెండింటిని గమనిద్దాం. యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. మరి అదేవిధంగా 3:6 వచనములో, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది అయి ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినను. గమనించండి ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ దేవుని చేత ఒక నిర్దిష్టమైనటువంటి ఆజ్ఞ, మరి యొక్క తోటలో ఉన్నటువంటి ప్రతి ఫలాన్ని మీరు తినండి, మీరు సంతోషమైనటువంటి జీవితాన్ని ఇక్కడ గడపండి, కానీ ఇదిగో తోట మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టు జోలికి మీరు వెళ్ళవద్దు, మీరు ఆ ఫలమును ఎన్నటికీ మీరు ముట్టవద్దు,
అక్కడ చక్కగా ఒక కారణం కూడా చూపిస్తున్నాడండి. ఒకవేళ మీరు అది తింటే ఆ దినమున మీరు చచ్చెదరు. మరి ఎంత చక్కగా దేవుని చేత బోధించబడి దేవుని చేత ఆజ్ఞ ఇవ్వబడిన తరువాత మరి సాతానుడు సర్పరూపములో వచ్చి అవ్వగారితో మాట్లాడగానే అవ్వగారు వెంటనే దేవుని మాటను మరిచిపోతున్నారండి. ఇక్కడ గమనించాల్సినటువంటి మరొక సత్యం ఏమిటనగా, హవ్వ అప్పటి వరకు ఆ స్వరాన్ని వినలేదండి. హవ్వ విన్నటువంటి స్వరములు కేవలము దేవునిది, తన భర్త అయినటువంటి ఆదాముది మాత్రమే. మరి మూడవ స్వరము ఆమె విన్నప్పుడు ఆమె ఏమి ఆలోచించుకుని ఉండాలి? ఈ స్వరం ఏంటిది, కొత్తదిగా ఉన్నదే, ఈ స్వరముతో నాకు పని ఏంటి అన్న ఆలోచన మాని, ఇదేదో కొత్త స్వరం వినబడుతూ ఉన్నది, ఇది ఏంటో, ఈ స్వరం ఏంటో, దాని మీదకి ఎప్పుడైతే తన దృష్టిని ఆమె మరల్చినదో దేవుని ఆజ్ఞను మర్చిపోతూ ఉన్నదాన్ని, దేవుని యొక్క ఆజ్ఞను మర్చిపోతూ ఉంది. సాతానుడు మాట్లాడినటువంటి మాటలలో వెంటనే చూడండి, గమనించండి, అప్పటిదాకా వారు ఆ చెట్టు ఫలాన్ని ఎప్పుడు చూడలేదా? ఆ చెట్టు ఉన్నటువంటి ప్రదేశంలోనికి రాలేదా? మరి అది కూడా తోటల మధ్యలోనే ఉంది కదా, వీరు తోటలంతా సంచరిస్తూ ఉన్నారు కదా, వారు చూస్తున్నారండి. కానీ ఆ దినమున అది ఒక ప్రత్యేకమైనదిగా కనబడుతూ ఉంది. ఈ వాక్యములు అదే చెప్తూ ఉన్నాడండి చక్కగా. అది ఆహారమునకు మంచిదట, కన్నులకు అందమైనదట, వివేకమిచ్చు రమ్యమైనదట. చూడండి ఎన్ని విశేషణాలు కనబడుతున్నాయి, ఎంత చక్కగా ఇక్కడ వ్రాయబడినది దేవుని వాక్యములు. అంటే దేవుని మాటను మీరి ఎవడైతే వాని జీవితంలో ప్రక్కకి వెళుతున్నాడో వాని జీవితంలో అన్నీ వింతగా కనబడుతూ ఉన్నాయని, అన్నీ గొప్పగా కనబడుతున్నాయి. కాబట్టే సులువుగా దేవుని ఆజ్ఞను మీరినటువంటి వారుగా ఉన్నారు. ఇది నరుడు దేవుని పక్షాన చేసిన మొదటి నేరము. మరి రెండవదిగా చూద్దామండి, రెండవది ఏంటి? మరి ఎందుకు దేవుడు ఈ మాట అంటున్నాడు నేను సంతాప పడుతున్నానంటే, రెండవ కారణము చేసినటువంటి తప్పిదమును ఒప్పుకునే దానికి ఇష్టపడడం లేదండి. చూద్దాం, ఇదే ఆదికాండ గ్రంథములోని 3వ అధ్యాయములోని 11వ వచనం నుంచి చదువుదాం. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకియగా నేను తింటిని అనెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆ స్త్రీతో, నీవు చేసినది ఏమిటి అని అడుగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అనెను. గమనించండి ప్రేమైనటువంటి వారలారు, ఇక్కడ మరి దేవుడు తోట మధ్యలోనికి వచ్చినప్పుడు దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి ఆదాము హవలు ఇప్పుడు దాక్కుంటున్నారండి. ఎప్పుడైతే వారు దేవుని ఆజ్ఞను మీరారో వెంటనే వారు దిగంబరులన్న విషయం తెలుసుకోగలిగారు. వారు చెట్ల మధ్యలోనికి వెళ్ళి దాక్కున్నారు. దేవుని స్వరాన్ని విని ఎదురేగి దేవునితో సంభాషించేదానికి సహవసించేదానికి ముందుకు వచ్చేవారు ఇప్పుడు రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారండి. వాళ్ళు వెళ్ళి ఆ చెట్ల మధ్యలో దాక్కున్నప్పుడు దేవుడు ఇక్కడ సూటిగా ఒకే ప్రశ్న వేస్తూ ఉన్నారు, మీరెందుకు రాలేకున్నారు? ఎప్పుడు నేను పిలిచినా నా ముందుకు వచ్చేటువంటి వారు ఈ దినాన రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, నేను చెప్పినటువంటి ఆజ్ఞను మీరు మీరారు కదా, నేను తినవద్దన్నదే తిన్నారు కదా అన్నప్పుడు, మరి ఇక్కడ అంటానండి, ఆదాము గారు కానీ అవ్వగారు కానివ్వండి, ఏం చెప్పు ఉండాలో దేవుడు అడిగినప్పుడు, అయ్యా ఏదో పొరపాటైంది, మీ మాటను మేము మీరాము, మీరు చెప్పినటువంటి మాట ప్రకారం చేయలేకపోయినాము, మమ్మల్ని క్షమించండి అని అడగాల్సింది పోయి వీరిద్దరూ ఇచ్చినటువంటి జవాబును గమనించండి. ఇక్కడ ఎంత తెలివైనటువంటి జవాబు ఇస్తున్నారంటే, చూడండి ఆదాము అంటున్నాడు, ఇక్కడ నీవు నాతో ఉండుటకు నీవేర్పరిచినటువంటి స్త్రీ వల్ల నేను తిన్నాను. అంటే అర్థం ఏంటండి, తప్పు నాది కాదయ్యా నీది, ఒకవేళ ఈ స్త్రీని నీవు నా ప్రక్కన పెట్టకుండా ఉంటే నీ ఆజ్ఞ ప్రకారం నేను ఉండేవాణ్ణి కదా, నీవు పెట్టినటువంటి ఈ స్త్రీయే నన్ను శోధించింది, ఆమె ఇచ్చిన దానివల్ల నేను తినాల్సి వచ్చింది. తన తప్పిదమును తను ఒప్పుకోవడం లేదు కానీ ప్రక్క వ్యక్తి మీద నింద వేస్తున్నాడని. మరి అవగారు ఏమన్నా తక్కువ అండి? ఆమె కూడా అదే మాట చెప్తున్నారు, అయ్యా నేనైతే మంచిదాన్నే, సర్పము నన్ను మోసపుచ్చింది కాబట్టి తినాల్సి వచ్చింది అయ్యా. గమనించండి ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాక్యము మనతో మాట్లాడుచున్నది ఏంటి అని అంటే, నీవు దేవుని ఎదుట నీ యొక్క యథార్థ స్థితిని ఒప్పుకొనవలసిన వాడవుగా ఉన్నావు. కానీ మనలను సృష్టించి మన జీవితంలో ప్రతి ప్రయాణమును ప్రతి పరిస్థితిని నిర్దేశించి నడిపించుచున్నటువంటి దేవునిని మోసగించుటకు మనమే పాటివారం. కానీ ఇక్కడ జరిగినటువంటి ఈ తప్పిదము వలన దేవుడు అంటున్నాడు, ఈ నరుని వల్ల నాకు సంతాపం కలుగుతూ ఉన్నదని.
మూడవ ఉదాహరణగా చూస్తే ఇక్కడ ఇదే ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయము 1-9 వచనాలలో ఉన్నటువంటి భాగములు గమనిస్తే ఇక్కడ ఎలా ఉన్నదంటే, ఇక్కడ మరలా దేవుణ్ణి మోసపుచ్చేదానికి మరొక ప్రయత్నము. ఏంటది? కయేను హేబెలులు వీరిద్దరూ దేవునికి బలి అర్పించవలసినటువంటి సమయం ఏర్పడినప్పుడు హేబెలు బలిని దేవుడు అంగీకరించి కయేను బలిని దేవుడు అంగీకరించలేదన్నటువంటి కోపముతో కయేను వెళ్ళి తన తమ్ముడైన హేబెలును చంపేస్తూ ఉన్నాడండి. ఆయనను అక్కడే చంపివేశాడు. చంపివేసిన తర్వాత దేవుడు అడుగుతూ ఉన్నాడు, 9వ వచనాన్ని చూద్దామండి. యెహోవా తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని కయేనును అడుగగా, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా? ఏమంటున్నాడండి ఇక్కడ? తను చేసినటువంటిది తనకు తెలుసు. దేవుడు హేబెలు యొక్క బలిని ఆయన అంగీకరించాడు, నేను అప్పగించినటువంటి బలిని దేవుడు అంగీకరించలేదని తెలిసి ఇక్కడ తన తప్పిదాన్ని గ్రహించడం లేదండి. దేవునిని తప్పుపడుతూ ఉన్నాడు ఇక్కడ మానవుడు. తన తప్పిదం ఏంటి? ఇక్కడ ఈ భాగంలో మనకు చక్కగా రాయబడ్డదండి. దేవుడు వాళ్ళని దహన బలిగా అర్పించమని అడిగినప్పుడు హేబెలు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆయన గొర్రెల కాపరి కాబట్టి ఆ గొర్రెలలో శ్రేష్టమైనది, తొలుచూలు పుట్టినది, బలమైనది, మచ్చ ముడత లేనటువంటిది ఎతికి ఏరి కష్టపడి దానిని తీసుకుని వచ్చి దేవునికి బలిగా అర్పిస్తున్నాడండి. కానీ కయ్యను చేసినది ఏంటి? ఆయన సేద్యము చేసేవాడు కాబట్టి తన పొలంలో ఏదో కొంత పంట తీసుకొని వచ్చి దేవుడు అర్పించమన్నాడు, అర్పించాలి కదా అన్నటువంటి ఉద్దేశములో, అంటే సమర్పణ, దేవుని యొక్క మాట మీద లక్ష్యము లేని స్థితిలో ఇక్కడ బలి అర్పించడం జరిగినదండి. ఈ రెండింటిలో మరి దేవుడు దేవుని యొక్క మాటను లక్ష్యపెట్టి ఆ బలి అర్పించినటువంటి హేబెలు బలిని అంగీకరిస్తే కయ్యను ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? దేవునిదే తప్పు అనుకుంటున్నాడండి. నాకన్నా చిన్నవాడిని ఆయన మెచ్చుకోవడం ఏంటి? నన్ను తక్కువ చేయడం ఏంటి? తన తప్పిదమును తెలుసుకొనలేని వాడుగా మానవుడు ఉన్నాడు ఇక్కడ. తన తప్పిదమును తెలుసుకోక ఇక్కడ దేవుడు ప్రశ్నించినా మోసగించేటువంటి పరిస్థితి. నేనేమన్నా కావాలి వాడనా? మరి ఇక్కడ ఈ స్థితిని బట్టి ఏదైనా మన జీవితాలు అనేక మంది ఇలాగే ఉన్నామని, మన జీవితాల్లో మనం చేసేటువంటి తప్పును తెలుసుకోవడం లేదు, కానీ ఇదిగో దేవుడు మాకు అది చేయడం లేదు, దేవుడు మాకు ఇది ఇవ్వడం లేదు, ఏమీ లేనటువంటి వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉన్నారు, కానీ మేము దినము ప్రార్థన చేసుకుంటున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, మరి గుళ్ళుకు వెళ్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఇంకేదేదో చేస్తూ ఉన్నాం, అయినా దేవుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మాకు ఆశీర్వాదం ఇవ్వడం లేదు. మన తప్పిదమును మనం గ్రహించకపోతే దేవుడు అంటున్నాడండి ఈ సమయంలో, ఇదిగో నిన్ను చూచి నేను సంతాపపడేవాడనగా ఉన్నాను. ఇక ఇదే విధంగా బైబిల్ గ్రంథం అంతట్లో మనం చూసుకుంటూ వెళితే నిర్గమకాండము నుంచి మలాఖీ గ్రంథము వరకు పాత నిబంధన అంతటిలో మానవుని యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది అంటే దేవుని మాటను వ్యతిరేకించడమే. దేవుడు ఏమి చెబితే దానికి వ్యతిరేకమైనటువంటి రీతిలో చేయడం అనేటువంటిది మానవుని యొక్క కార్యమైపోయింది. కాబట్టి ఇలాంటి స్థితిలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు గనుక మరి దేవుడు అంటున్నాడు, నేను ఈ నరులను గురించి సంతాపపడేటువంటి వాడిని. ప్రియమైనటువంటి వారలారా, బైబిల్ గ్రంథంలో మీకు ఒక మంచి ఉదాహరణ నేను ఈ సమయంలో నేను చూపించాలని అనుకుంటూ ఉన్నానండి. ఒక్కసారి ప్రసంగి గ్రంథంలోనికి వెళదాం. ప్రసంగి గ్రంథంలోనికి వెళితే 7వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొనుచూ ఉన్నారు. ఏంటంటున్నాడండి ఇక్కడ? ఏమంటున్నాడండి? దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడండి మనలను, కానీ మనం ఏం చేస్తున్నామంటే మన ఆలోచనను బట్టి, మన యొక్క పరిస్థితులను బట్టి, మన క్రియలను బట్టి వివిధ తంత్రములను మనము కల్పించుకొని దేవునిని ఆయాసపరిచేవారముగా ఉన్నాం. దేవుడు వెర్రివారినగా మనల్ని పుట్టించలేదండి. మరి తన స్వరూపములో తన పోలిక చొప్పున తన జీవవాయువును మనకిచ్చి మరి అంత ఔన్నత్యత దేవుడు మన జీవితంలో ఇస్తే మనమేం చేస్తున్నాం ఈ దినానంటే వివిధమైన తంత్రములను కల్పించుకొని దేవుని యొక్క మాటలను మనము లక్ష్యము చేయడం లేదండి. కాబట్టే దేవుడు అంటున్నాడు, ఇదిగో నరులను బట్టి నేను సంతాపపడువాడను. మరొక మాటను చూద్దాం. ఇదే ప్రసంగి గ్రంథములోని 9వ అధ్యాయములోని 3వ వచనాన్ని చూద్దామండి. అందరికీ ఒక్కటే గతి సంభవించును, సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది, వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును, వారు తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు, ఇది దుఃఖకరము.
ఎలాంటి స్థితిలో ఒకవేళ వివిధ తంత్రములను మనము కల్పించుకొని దేవుడిచ్చిన యథార్థతను విడిచిపెట్టి ఈ తంత్రములలో ఉన్నటువంటి ఆనందము కొరకు మనము ప్రాకులాడితే మన జీవితాల్లో సంభవించేది ఏంటయ్యా అంటే ఇక్కడ చక్కగా చెప్తున్నాడండి. మన యొక్క హృదయము చెడుతనముతో నిండి ఉన్నది గనుక, మన హృదయములో ఉన్నదంతయు దేవునికి వ్యతిరేకమైనటువంటి లక్షణములు గనుక మనము మరణములోనికి వెళ్ళే వారముగా ఉన్నాం. అంతేగాని దేవుని యొక్క ఆనందకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళే వాళ్ళము కాదండి. దేవుని వాక్యం మనతో కఠినంగా మాట్లాడుతూ ఉంది. దేవుని వాక్య సత్యాలు మన జీవితంలో మనం ఏ తప్పిదములను చేస్తున్నామో వాటిని చక్కగా మనకు బోధిస్తున్నాయండి. అయితే మనమే వాటిలో ఉన్నటువంటి సత్యాలను గ్రహించలేక ఈ దినాన మన జీవితాన్ని మనమే అధఃపాతాళానికి మనల్ని మనం నడిపించుకుంటున్నాం, కానీ దాన్ని తీసుకెళ్ళి దేవుని మీద పెడిచిపెడుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారిలారా, ఇక్కడ మీకు ఒక సత్యాన్ని నేను చెప్తా. మరి ఈ మధ్య కొంతమంది విశ్వాసులలో ఒక కొత్త ట్రెండ్ మొదలైందండి. ఏంటో తెలుసా? ప్రతి దానికి వారు ఏదైనా తప్పిదం చేస్తే, వారి జీవితంలో ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే ఏమయ్యా ఇలా ఎందుకు చేశావు అని కాపరిగా మేము ప్రశ్నించినప్పుడు వారు ఇచ్చే జవాబు ఏంటంటే, అయ్యా పాస్టర్ గారు, సాతాను నన్ను శోధించిందండి, నేను పడిపోయానండి అని అంటున్నారండి. మరి మీకు ఒక విషయాన్ని చెప్తానండి, క్రైస్తవుల్ని చూస్తే సాతానుకు భయమట. క్రైస్తవులు ఉన్నటువంటి చోటుకి సాతానుడు రావడానికి కూడా గడగడలాడతాడట. ఎందుకో తెలుసా? ఆ సాతానుడు ఇచ్చే వివరణ ఏంటో తెలుసా? మనం వెళ్ళి సాతానుని కనుక అడిగితే ఆయన అంటాడండి, అయ్యా వీడి డబ్బు వీడు పెట్టుకున్నాడు, వీడి కాళ్ళతో వీడు నడిచి వెళ్ళాడు, వీడి కళ్ళతో వీడు చూచాడు, వీడి చేతులతో వీడు కొనుక్కున్నాడు, వీడు వీడి కడుపులోకి వీడు తాగాడు, ఇష్టమైన జీవితాన్ని వీడు జీవించాడు, ఆఖరికి నింద తీసుకొచ్చి నా మీద పెడుతున్నాడు అంటాడంటండి సాతాను. సాతాను చోదించడం ఏంటి? నీ యొక్క హృదయంలో చెడు ఆలోచన లేకపోతే సాతానుడిని ఎదుర్కొచ్చే అవకాశం ఉందా? మరి యేసుక్రీస్తు అయితే ఆయన ఉపవాసం ఉండి బలహీనమైన పరిస్థితిలో ఉన్నప్పుడు సైతము సాతానుడు ఆయన ఏం చేయలేకపోయాడు కదా. మరి నీవు బలము కలిగినటువంటి స్థితిలో ఉండి కూడా ఇది నాన్న ఎదిరించలేకపోతున్నామంటే కారణమేంటి? మన జీవితాలలో మనము చెడుతనమును సంపూర్ణముగా కలిగి ఉన్నవారము కాబట్టే దేవుని యొక్క మాటల ప్రకారము జీవించలేక దేవునికి సంతాపమును కలిగించేటువంటి వారముగా ఉన్నామండి. మరి క్రొత్త నిబంధనలోనికి వస్తే ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయండి. దేవుని ఎదుట ఒక మాట, దేవుని యొక్క మార్గములో ఒక మాట, దేవుని యొక్క సంఘములో ఒక మాట, మన జీవితంలో మరి ఒక మాట. అపొస్తల కార్యముల 5వ అధ్యాయంలో మనం చూస్తే ఒక చక్కని ఉదాహరణ చూస్తాం. అననీయ సప్పీర అనబడినటువంటి ఈ దంపతులు వారు ఏం చేస్తున్నారండి? వారు దేవుని వారంతట వాళ్లే ఇక్కడ ఒక ఒప్పందాన్ని చేసుకుంటున్నారు. అయ్యా మా ఆస్తి అమ్ముతాం, మేము దేవునికి ఇస్తాం, దేవుని సంఘములో ఉన్నటువంటి వారి అవసరాలు తీర్చబడడానికి మాకు ఆస్తి అక్కరలేదు. కానీ అది అమ్మిన తరువాత వారిలో ఉన్నటువంటి చెడుతనము బయటికి వస్తూ ఉన్నదండి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? అయ్యో అంతా వాళ్ళకి ఇచ్చేస్తే మనమేం కావాలి, కొంత మనం ఎత్తిపెట్టుకుందాం, ఎవడు కనుక్కోగలడులే. పేతురు దగ్గరికి వెళ్ళి నిలవబడినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో మీరెందుకు దేవుని మోసగించడానికి మీరు సిద్ధపడ్డారు? ఆయన భార్య వెళ్ళిందండి, తర్వాత మళ్ళీ అడుగుతున్నాడు, ఏంటమ్మా మీరు ఇంత చక్కగా ఏకీభవించారేంటి? దేవునిని మోసపుచ్చడానికి, పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి భార్యాభర్తలు ఇంత చక్కగా ఏకీభవించడం దేనికి? అది మీదే కదా, మీ దగ్గర ఉన్నప్పుడు ఇస్తానని చెప్పింది మీరే కదా. కానీ ఇది నాన్న ఎందుకు అబద్ధము చెప్తున్నారు? బైబిల్ గ్రంథం మనకు చక్కగా తెలియజేస్తూ ఉంది. ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, మరి నీ జీవితం ఈ దినాన ఎలా ఉందో గమనించుకో. సృష్టి అయితే దేవుని మాట వింటూ ఉన్నది, కానీ నీవు నేను వినలేనటువంటి వారముగా ఉన్నామండి. సృష్టి దేవునిని స్తుతిస్తూ ఉన్నది, కానీ నీవు నేను దేవునిని స్తుతించేటువంటి పరిస్థితులలో లేము. బైబిల్ గ్రంథంలో సృష్టిని గురించి చెప్పబడినటువంటి నేను ఒక మాటను మీకు చదివి వినిపిస్తానండి. కీర్తనల గ్రంథంలోని 98వ కీర్తన 8వ వచనాన్ని చూస్తే, ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహ ధ్వని చేయునుగాక. ఏమంటున్నాడండి? సృష్టిలో ఉన్నటువంటి నదులకు చేతులు ఉన్నాయా, మరి కొండలకు నోళ్లున్నాయా అండి? కానీ ఇవి దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నప్పుడు అవి చప్పట్లు కొడుతున్నాయట, మరి అవి మరి ఉత్సాహధ్వని చేస్తూ ఉన్నాయండి. మరి దేవుని యొక్క రూపములో తయారు చేయబడిన నీవు నేనేం చేస్తున్నాం? మన జీవితాలలో దేవునికి సంతాపాన్ని కలిగించే వారముగా ఉన్నాం. మన జీవితమంతా దేవుడు వీళ్ళని నేను ఎందుకు సృష్టించానా, ఇదిగో నా పోలికలో అసలు నేను ఎందుకు సృష్టించాల్సి వచ్చింది అని దేవుడు బాధపడేటువంటి రీతిని ఇదేనా మనము జీవిస్తూ ఉన్నామండి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాట అందుకే అంటున్నాడు ఇక్కడ, మీరు నాకెంత సంతాపము కలిగించినా,
మీరు నాకు ఎంత దుఃఖము కలిగించినా మరి నేనేం చేస్తూ ఉన్నానంటే, ఇదిగో కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందికి ఎలా తీసుకుంటుందో అలా మిమ్ములను నా రెక్కల క్రిందికి నేను తీసుకోవాలని నేను అనేక మార్లు అనుకున్నా, కానీ మీరు వినలేదు. ఇది నాన్న దేవుని వాక్యం మనల్ని ఎన్నిసార్లు హెచ్చరించినా మన జీవితాల్లో మార్పు రావడం లేదండి. మనము ఏ దినాన మన నుంచి దేవుడు సంతోషపడాలా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటే, మనము ఎన్నిసార్లు మనము దేవుడిని దుఃఖపెట్టవచ్చా అన్నటువంటి రీతిలో బ్రతికేస్తూ ఉన్నాం. ఇది నాన్న ఇక్కడ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఒక చిన్న ఉపమానాన్ని మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తానండి. ఒక కోడి తన పిల్లలందరికీ చెప్పిందట, ఇదిగో మన శత్రువులు వచ్చినప్పుడు మీకు ఒక సందేశాన్ని నేను ఇస్తా, ఒక అరుపు అరుస్తా, వెంటనే మీరందరూ ఏం చేయాలంటే వచ్చిన రెక్క కిందకు దూరిపోవాలి. ఆ శత్రువు వెళ్ళిపోయిన తరువాత మరల మిమ్మల్ని నేను విడిచిపెడతాను, కానీ ఆ శత్రువు ఉన్నంతసేపు నా రెక్కల కింద మీకు ఉంటేనే మీకు క్షేమము అని చెప్పిందండి. ఈ పిల్లలన్నీ అలా ఉన్నాయి, అవి దూరదూరంగా వెళ్ళడము, ఏదైనా గ్రద్ద కానీ కాకి కానీ ఇలా వీటి శత్రువర్గం ఏదైనా రాగానే ఈ కోడి ఒక సంజ్ఞ ఇవ్వడము, ఆ సంజ్ఞ ఇచ్చిన వెంటనే పిల్లలు ఇక్కడికి రావడము. ఒక పిల్లకి చాలా కోపం వచ్చిందటండి, ఇదేంటిది, ఈ మరిచిన వెంటనే పోయి ఈ రెక్కల కింద దూరాలా, ఈ మరిచిన వెంటనే ఒక రెక్కల కిందకు దూరటం ఏంటి, స్వేచ్ఛ అనేది లేదా, ఈసారి చూద్దామలే అనుకుందండి. మరలా ఒక గ్రద్ద రానే వచ్చింది, ఈ తల్లి మరలా సిగ్నల్ ఇచ్చింది, ఆ పిల్లలన్నీ వచ్చాయి కానీ ఒక్కటి రాలేదండి. ఇది అలాగే తిరుగుతూ ఉందట. వెంటనే గ్రద్ద రావడము, దాన్ని కాళ్ళ తలా పట్టుకొని పైకి ఎగిరిపోవడం జరిగిందట. ఈ పిల్ల ఎప్పుడైతే గ్రద్ద అలా తనను పట్టుకొని పైకి ఎగిరిందో అప్పుడు అనుకుంటూ ఉందండి, నా తల్లి చూడు ఎంత దుర్మార్గురాలో, ఎంతసేపు చీకట్లో ఉండు చీకట్లో ఉండు అంటుంది, ఇప్పుడు చూడు నేను ఎంత చక్కగా విహరించగలుగుతున్నానో, నేను పైనుంచి కింద ఉన్నటువంటి ఎన్ని అందాలను నేను చూడగలుగుతున్నాను, ఎలాంటి స్థితి నుంచి నన్ను దూరం చేసే పరిస్థితి ఈమె ఎందుకు చేస్తూ ఉంది, ఇది మంచిది కాదు, ఇది నాకు చాలా సంతోషకరంగా ఉంది, ఆమె మాట వినకపోవడమే నాకు ఉత్తమము అన్నట్లుగా అనుకుంటుందటండి. ఇది ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే ఈ గ్రద్ద దాన్ని తీసుకుని వెళ్ళి ఒక చెట్టు కొమ్మ మీద పెట్టి పొడవడము ప్రారంభించిరదట. దీనిని తినేదానికి దాన్ని చంపేదానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్పుడు ఇది ఆలోచిస్తుందండి, అయ్యో కనబడేటువంటి ఈ యొక్క ఆనందమే శాశ్వతం అనుకున్నానే, ఇప్పుడు నా జీవితం ఎలా అయిపోతుంది ఏంటి, ఇక దానికి అవకాశం రాలేదండి. అలాగే దాని చేతిలో అది ప్రాణాలను కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడినది. ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, ఇది నాన్న మన జీవితాలు కూడా ఇంతే. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యములను గ్రహించి దేవుని యొద్దకు మనము వస్తే మనము దేవుని యొక్క రాజ్యములో సభ్యులుగా ఉంటామండి, లేకపోతే సాతాను హస్తములో మరి పాతాళ లోకములో బంధింపబడవలసినటువంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోతున్నాం. ఇదేనా మనం ప్రయత్నిద్దామండి. ఎందుకు దేవునికి మా వల్ల ఎందుకు మరి దుఃఖం కలుగుతూ ఉంది, ఎందుకు ఆయన సంతాప పడుతున్నాడు అనేటువంటి ప్రశ్న ఒక్కటి మన హృదయంలో మనము లేవదీద్దాం. అప్పుడే దేవుని వాక్య సత్యముల ప్రకారము మనము చక్కగా జీవించగలమండి. చివరగా ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను, అదేంటో తెలుసా? ప్రసంగి గ్రంథములోనికి ఒక్కసారి వెళదామండి. మరలా ప్రసంగి గ్రంథము 12:13 ఒక్కసారి చదువుకుందాం. ఇది అంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచూ ఉండవలను, మానవ కోటికి ఇదియే విధి. ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, ఇది ఎంతయో నీ విన్న తర్వాత సృష్టి దేవునికి ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో, నీవెంత దుఃఖాన్ని నీవు కలిగిస్తున్నావో, ఇది ఎంత విన్న తర్వాత నీకు దేవుడిచ్చుచున్నటువంటి విధి ఏమిటో తెలుసా? ఆ దేవుని మాటలను విని ఆయన కట్టడలను అనుసరించి ఆయన యందు భయభక్తులు కలిగి నీవు సాగి వెళ్ళడమే. మరి నీ జీవితంలో అలాంటి స్థితి నీవు కలిగి ఉన్నావా లేదా ప్రశ్నించుకో. అలాంటి స్థితి నీవు కలిగి ఉండకపోతే ఇంకనూ నీవు దేవునికి సంతాపాన్ని కలిగించేవాడవే అవుతావు. కాబట్టి సృష్టిని గురించి దేవుడు చెప్పినది, ఇదిగో ఈ సృష్టి యావత్తు చూచినప్పుడు నాకు చాలా సంతోషం ఉంది, ఇది చాలా మంచిగా ఉంది, నా ఆలోచన ప్రకారం ఇది సాగి వెళుచు ఉంది, కానీ నరుని చూచి ఇదిగో ఎందుకు భూమి మీద వేడిని చేసి తినా అని హృదయంలో నొచ్చుకుంటున్నాడట. అలాంటి స్థితి ఒకవేళ దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడేమో, అలాంటి ఆలోచనతో నీ వల్ల దేవుడు బాధపడుతున్నాడేమో, నిన్ను నీవు ప్రశ్నించుకో. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకొని దేవుని వాక్య సత్యముల ప్రకారము దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ విధి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడిచినటువంటి పరిస్థితి నీవు కలిగి ఉంటే
దేవునికి నీ ఎడల ఉన్నటువంటి సంతాపము సంతోషముగా మారనై ఉంటున్నది. కాబట్టి దేవునికి మనము సంతృప్తిని కలిగిద్దామా, అసంతృప్తిని మిగులుద్దామా? సృష్టి అయితే దేవునిని సంతృప్తి పరుస్తూ ఉన్నది, కానీ మానవులమైనటువంటి మనము దేవునికి అసంతృప్తిని కలిగిస్తున్నామండి. కాబట్టి ఇది నాన్న ఈ వాక్యము ద్వారా మనలను మనము సిద్ధపరచుకొని దేవునికి సంతృప్తిని కలిగించి దేవుని బిడ్డలుగా ఈ లోకంలో సాగి వెళ్ళగలిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, ఇదిగో ఇంతవరకు నీ వాక్య సత్యముల ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఇదిగో సృష్టి ఎంత ఉన్నతముగా నీ యొక్క మాటలను నాయన, నీ యొక్క ఆజ్ఞలను విధిగా పాటించుచు ఉన్నదో ఎరిగి ఉండియు. ఇదిగో మాకు మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞల మార్గములో సరిగా సాగలేనటువంటి వారముగా ఉన్నాము నాయన, మమ్మల్ని క్షమించండి. మేము మీకు సంతాపమును కలిగించేటి వారము కాక, ఇదిగో మీకు సంతోషాన్ని కలిగించేటువంటి వారముగా మమ్మలను మలచండి. మా వల్ల సంపూర్ణ సంతృప్తిని మీరు పొందగలిగినటువంటి మరి శక్తిని, ఆత్మ బలమును ఇదిగో ఈ మా బిడ్డలందరికీ నీవు అనుగ్రహించి నడిపించుమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించినటువంటి దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ యొక్క హృదయములకును తలంపులకును కావలియుండి కాపాడునుగాక. ఆమేన్. మీరు ఇంతవరకు విన్న ఈ వాక్య సందేశాల ద్వారా అనేక మేలులు పొంది ఉన్నారని నమ్ముచున్నాము. ఈ కార్యక్రమంపై మీ సందేహాలు, సలహాలు, ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాము. మా చిరునామా: రెవరెండ్ డాక్టర్ జాన్ సైగిల్ మనోజ్ కుమార్, ముంకూరి. పాస్టర్ సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ చర్చ్, గుడూర్. అండ్ ఇన్ఛార్జ్ పాస్టర్ సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్, కొమ్మలపూడి. 27-2-1180 బాలాజీనగర్, నెల్లూరు 2. సెల్ నెంబర్ 9440420133. మరి ఒక నెంబర్ 8019220228. ఈమెయిల్ sathyasuvarthasandeshalu@gmail.com. ప్రభునందు మీకందరికీ వందనములు. మీ తనిష్క.